ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీ అయినా, ఏ ఒక్క రైతు సంఘమైనా ఈ పట్టిసీమ ప్రాజెక్టు వల్ల ఈ రాష్ట్రంలో నదుల అనుసంధానం జరుగుతుందని, కృష్ణా డెల్టా ఆయకట్టుకు స్థిరత్వం కలుగుతుందని కానీ, లేకపోతే రాయలసీమకు ప్రయోజనం కలుగుతుందని కానీ ఈ రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడుతూ ఉన్నారా ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్ప అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా. ఎందుకంటే ఈరోజు పట్టిసీమ ప్రాజెక్టును 1,300 కోట్ల రూపాయలతో ఈరోజు చేస్తూ ఉన్నారు, ప్రారంభిస్తూ ఉన్నారు. ఇమీడియట్గా దాదాపు 22% ఎక్సెస్ రేట్స్కి ఈరోజు పోలవరం ప్రాజెక్టు, ఈ యొక్క పట్టిసీమ ప్రాజెక్టును చేపడతా ఉన్నారు. గూడు పుట్టాన్ని చేసినట్టుగా 2 సంస్థలు మాత్రమే టెండర్స్ వేసి హడావుడిగా 15వ తేదీ సమావేశం జరిగితే, నేను మిమ్మల్ని అడిగేది ఇక్కడ మీ మారిగా జల యజ్ఞాన్ని ధన యజ్ఞం చేసే సమస్య లేదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్నో కండిషన్లు పెట్టాం, ఎవరైనా అవినీతి పరులుంటే చండ శాసనుడిగా ఉంటాను తప్ప ఎవరిని ఉపేక్షించే సమస్య లేదు. అది నా ట్రాక్ రికార్డు, అది మీ ట్రాక్ రికార్డు. అవినీతి మీ ట్రాక్ రికార్డు, నీతివంతమైన పరిపాలన ఇవ్వడం నా ట్రాక్ రికార్డు. ఇది రాయలసీమ ప్రాంతానికి కానీ కరువు ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలని దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు రాకుండా చేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే మీరు ఎన్ని ప్రాజెక్టులు ఇచ్చారండి? ఈరోజు నేను ట్రాన్స్పరెంట్గా ఇచ్చాం, 2 కాకపోతే మీకు శక్తి ఉంటే 10 కంపెనీలు వేయించాల్సింది. సంవత్సరంలో పూర్తి చేస్తే ఎవరైనా సరే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. అట్లా కాకుండా 2 కంపెనీలు వచ్చాయంటే టెండర్లు రాలేదా నోటీసులు, మీరు చూడలేదా నోటీసులు? ఉంటే మీరు తెలివైన వాళ్ళైతే మైనస్ కేసేది. మీ దగ్గర బోలెడంత అవినీతి డబ్బులుంది, ఆ డబ్బులంతా ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టులు పూర్తి చేయాల్సింది. 1,300 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 5 సంవత్సరాల్లో 13,000 కోట్ల రూపాయల పైన ఆదాయం రైతులకు వస్తుంది. అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి.